నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేంద్ర రెడ్డి. ఈరోజు మనతో పాటు మండల వ్యవసాయ శాఖ అధికారి బిజవాడ అమరేందర్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ సీజన్లో రైతులు పత్తి విత్తనాలు విత్తుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల్ని అడిగి తెలుసుకుందాం. పత్తి విత్తనాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, నకిలీ పత్తి విత్తనాలను ఏ విధంగా గుర్తించాలి, కంపెనీ పత్తి విత్తనాలు అన్నప్పుడు వాటిని ఏ విధంగా గుర్తించాలి, అలాగే పత్తి విత్తుకోవడానికి ఏ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, వర్షం పడ్డ తర్వాత ఎన్ని రోజులకు పత్తి విత్తనాలు విత్తుకుంటే బాగుంటుంది, తర్వాత పత్తి మొలకెత్తే దశలో రైతులు ఏ విధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పత్తి మొక్కను బాగా పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి, పత్తి దిగుబడి ఎక్కువగా తీసుకోవడానికి ఇంకా ఏ విధమైన చర్యలు చేపట్టాలనే విషయాలని అగ్రికల్చర్ ఆఫీసర్ అమరేందర్ గౌడ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు పత్తి విత్తడానికి రైతులందరూ సిద్ధమవుతున్నారు, గుర్తుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఒకరిద్దరు రైతులు పత్తి విత్తనాలు వేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ముఖ్యంగా పత్తి విత్తనాలను ఎంపిక చేసుకునే ముందు రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మన దగ్గర గత కొంతకాలంగా గమనిస్తున్నది ఏంటంటే, రైతులు సరైన వర్షపాతం రాకముందుకే పత్తి విత్తనాలు పొడిదుక్కులు వేసుకోవడం, దానివల్ల ఆ తర్వాత అటువంటి విత్తనాలు మొలకెత్తగా మళ్ళీ పత్తి విత్తనాలు కొనడం, ఇట్లా రైతులు కొంత నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు ఎప్పుడైనా సరే ఒక ఏదైనా విత్తనాలు విత్తుకోవడానికి ముందు మనకు మినిమమ్ అంటే తక్కువ 60 ఎంఎం వర్షపాతం నమోదైన తర్వాత, అంటే భూమి అనేది 60 ఎంఎం వర్షపాతంతో తడిసిన తర్వాత మాత్రమే ఏ విత్తనమైనా విత్తుకున్నా అది కొంతకాలం మళ్ళా మొలకెత్తినా కానీ నెక్స్ట్ వర్షము మళ్ళీ ఒక 15-20 రోజుల వరకు వర్షం వచ్చే వరకు కూడా ఆ మొక్క బతకడానికి అవకాశం ఉంటుంది. లేనిచో ఒకవేళ పల్స సరైన వర్షపాతం రాకుండా మొలకెత్తినా కానీ మళ్ళీ ఈ వేడి గాల్పులు వడగాల్పులు రావడంతో ఆ మొక్క మాడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల రైతు నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా పత్తి విత్తనాల ఎంపిక గురించి మీరు అడిగారు. పత్తి విత్తనాలకు సంబంధించి మార్కెట్లో కొన్ని 100ల రకాల కంపెనీలు ఈరోజు ఉన్నవి. అయితే అన్ని కంపెనీలకు పర్మిషన్ ఉందా అంటే ఏ విధంగా మనం తెలుసుకోవాలి రైతు సోదరులు అనేది ఒక నేను చెప్తాను. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక పత్తి విత్తనాల ప్యాకెట్ చూసినప్పుడు ఏమి అందులో జాగ్రత్తలు చూసుకోవాలి? ఫస్ట్ మనకు ఇప్పుడు మనకు ముఖ్యంగా రైతు సోదరులంతా కూడా BG2 పత్తి విత్తనాలు సాగు చేస్తున్నారు. ఆ BG2లో GEAC అనే నెంబరు మనకు ఈ ప్యాకెట్పై ఉంటుంది. GEAC అనే అప్రూవల్ ఉంటుంది. ఇది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్, అగ్రికల్చర్ కమిటీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉంటుంది. ఫస్ట్ ఇది BT-A కాదు అనడానికి నిర్ధారణ ఇది. ఆ తర్వాత దీని యొక్క లాట్ నెంబరు, మనకు పత్తి ప్యాకెట్లు అన్నీ కూడా ట్రూత్ఫుల్ లేబులే ఉంటాయి. ఈ లేబులింగ్లో రకరకాల లేబులింగ్లు ఉంటాయి ఇతర విత్తనాలలో, పత్తిలో మాత్రం అన్నీ కూడా ట్రూత్ఫుల్ లేబులే ఉంటాయి. అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ లేబుల్. ఆ లేబుల్లో లాట్ నెంబరు, ఎప్పుడు ఎక్కడ పండించారు, డేటు, ఎక్స్పైరీ ఏంది, దాని అంటే ప్యూరిటీ ఎంత ఉంది, జర్మినేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా దీని మీద క్రోడీకరించి ఉంటాయి. తర్వాత మనం ఏ ప్యాకెట్ ఏ పత్తి ప్యాకెట్లు కొన్నా కానీ బిల్లు లైసెన్స్ డీలర్ దగ్గర మాత్రమే పత్తి విత్తనాలు కొని ఆ బిల్లు జాగ్రత్తగా పంటకాలం మొత్తం జాగ్రత్తగా ఉంచుకున్నచ్చు. ఏదైనా నష్టం జరిగినా, ఏదైనా పంట సరిగా రాకపోయినా, ఇటువంటి వాటికి ఆ బిల్లు ద్వారా సంబంధిత మండల వ్యవసాయాధికారి ఎక్కడైతే కొనుగోలు చేశారో ఆ వ్యవసాయాధికారికి సంప్రదించు. వాళ్ళు అటువంటి కంపెనీ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఆ బిల్లు కానీ లేదా లైసెన్స్ డీలర్ దగ్గర కానీ పత్తి విత్తనాలు కొనకపోతే మాత్రం ఎటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోలేము. ఈ మధ్య కాలంలో అంటే గత ఒక 4-5 సంవత్సరాల నుంచి మన నల్గొండ జిల్లాలో రైతు సోదరులు కొంత ఈ మన రెంటచింతల, దాచపల్లి లేదా మన భూత్పూరు ఇటువంటి ప్రాంతాలకు పోయి తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పేసి రైతులు ఈ పత్తి విత్తనాల ప్యాకెట్లు తేవడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు మనము ఇక్కడ మనకు ప్రభుత్వం నిర్ణయించిన ధర 730 రూపాయలు కాగా వాళ్ళు 520, 550 అట్లా రకరకాలుగా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు అదే కంపెనీ విత్తనం ప్యాకెట్ ఇక్కడ ఒక ధరకు అక్కడ ఒక ధరకు వస్తుందంటే అక్కడ ఖచ్చితంగా అందులో ఏదో లోటుపాటు ఉందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. సేమ్ ప్యాకెట్ 2 ధరలు ఉండదు, ఎందుకంటే అదే కంపెనీ వీళ్ళకి ఇస్తుంది, అక్కడ నల్గొండ డీలర్కైనా అదే రేట్కి ఇస్తుంది, దాచపల్లి డీలర్కైనా అదే ఇస్తుంది. కాకపోతే మీరేంటంటే ఈ యొక్క నేను ఇప్పుడు ఇందాక తెలియజేసినట్టు లాట్ నెంబర్ కానీ GAC నెంబర్ కానీ హోలోగ్రామ్స్ ఉంటాయి కంపెనీ, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోకుండా తప్పకుండా నేను తీసుకోవడం జరుగుతుంది. అందులో ఇంకొక ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే వారిచ్చే ప్రలోభాలకు ఆశపడి కూడా రైతు సోదరులు కొంత ఈ మధ్య అటు సైడ్ పోవడము, ఎవరో చిన్న చిన్న ప్రలోభాలకు లొంగి కూడా ఇటు పోయి తీసుకోవడం జరుగుతుంది. అటువంటి విత్తనాలు తేవడం, అవి ఇక్కడికి వచ్చినాక మొలకెత్తక మళ్ళీ ఇక్కడ పత్తి విత్తనాలు కొని పెట్టి
ఆ పంటని తీసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా రైతుకు మొదటి దఫా పెట్టిన అంటే బయట తీసుకున్న విత్తనాలు మొలకెత్తాక మళ్ళా రెండు అంటే ఎకరానికి 2.5 నుంచి 3 ప్యాకెట్లు ప్రతి రైతు పత్తి విత్తనాలు వేస్తున్నాడు. మామూలుగా మనకు 2 ఎకరాల రికమెండేషన్ ఉన్నా కానీ మన యొక్క నేలలో ఎర్ర నేలలు చాలా పల్చడి నేలలు ఉన్న ప్రాంతం కాబట్టి మనము దాని యొక్క మొక్క సాంద్రత ఎక్కువ పెంచుకోవడం కోసం మన దగ్గర ఎక్కువ విత్తనాలు విత్తుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే 3 ప్యాకెట్ల వరకు కూడా రైతు ఎకరానికి వాడుతున్నాడు. కానీ అంటే 3 ప్యాకెట్లు అంటే సుమారుగా మీరు చూడండి ఇప్పుడు 2200 ఏదైతే మళ్ళా రెండోసారి పెట్టడం రైతు విధంగా విత్తన దశలోనే నష్టపోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మన ఈ పొడిదుక్కలో మొలిచిన మొక్క కూడా అంత బలంగా మొలవదు, అది నిలబడలేదు. కాబట్టి మనం సరైన తేమ వచ్చినాకనే ఈ యొక్క పత్తి విత్తనాలు వేసుకోవాలి. ఇప్పుడు వరకు కూడా మనకు ఒక 60 mm రెయిన్ఫాల్ అనేది ఇంకా పడలేదు. ఇంకొక వర్షం కనుక పడితే రైతు సోదరులు ఈ విత్తనాలు విత్తుకోవడానికి అనువుగా ఉంటుంది. వేరే బయటికి వెళ్ళి కంపెనీ కానీ విత్తనాలు తీసుకొచ్చిన రైతు వాటి ద్వారా ఏ విధమైన నష్టాన్ని అంటే చెట్టు కూడా బాగా పెరుగుతుంది, కొంతమంది కాయ కూడా దిగుబడి కూడా బాగా వచ్చిందని కొంతమంది చెప్తున్నారు కదా, ఎందుకు అట్లా చెప్తున్నారు? ఇప్పుడు మనము ఒక విషయం ఏదైనా ఇది పత్తి గింజల వ్యాపారం కావచ్చు, రకరకాల వ్యాపారాలు మార్కెట్లో ఉన్నాయి. ఒకటి మనల్ని నమ్మియడానికి వారు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 2 దరిమిల మీకు మంచి విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు వెళ్ళడం అవి తీసుకోవడం ఇది బాగుందనేసి ఆ తర్వాత 2 సీజన్లు నష్టపోయినా కానీ మీరు ఏమనుకుంటారంటే వాతావరణమో ఇంకోటి అనుకుంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అది మీకు తెలియకుండానే ఆ ప్యాకింగ్లోనే వాళ్ళు తేడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మిమ్మల్ని అలవాటు చేయడం కోసం అంటే చాలా దగ్గర కూడా మనం గమనిస్తాం రకరకాల వ్యాపారాలు మనుషులను అలవాటు చేయడానికి ఫస్ట్ కొంచెం మంచి ప్రోడక్ట్స్ ఇవ్వడం, తర్వాత సెకండరీ ప్రోడక్ట్స్ లేదా నకిలీవి అంటగట్టి మనల్ని ఇచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అంటే ఒక నల్గొండలోనే కాదు ఎక్కడైనా సరే తీసుకునేటప్పుడు లైసెన్స్ డీలర్ దగ్గర తీసుకోండి. ఖచ్చితంగా మనము లైసెన్స్ డీలర్స్ దగ్గర ఏంటంటే మా వ్యవసాయ శాఖ నుంచి వాళ్లకు మనకు లైసెన్స్లతో పాటు వాళ్ళకు వచ్చే విత్తనాలకు మాకు జిల్లా మన రాష్ట్ర కమిషనరేట్ నుంచి ప్రిన్సిపల్ సర్టిఫికేట్ లేదా సోర్స్ ఆఫ్ సీడ్ సర్టిఫికేట్ అని ఉంటాయి. అంటే అది ఆ కంపెనీ ఏ రకాలు అవి అమ్మడానికి వాళ్ళకు పర్మిషన్ ఉందనేది ఆ యొక్క సర్టిఫికెట్లో ఉంటాయి. అవి ఉన్నాయా లేవా అనేసి సంబంధిత మండల వ్యవసాయాధికారి ప్రతి సీజన్లో కూడా వాటిని చెక్ చేయడము, వాటి నుంచి శాంపుల్ తీయడము, ఆ శాంపుల్ ఒకవేళ ఫెయిల్ అయినతో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఇట్లాంటి ఇది ఒక పత్తి విత్తనాలకనే కాదు ఎరువులకు పురుగు మందులకు అన్నిటికీ కూడా వ్యవసాయ శాఖ నుంచి ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రక్రియ అది. కానీ ఇప్పుడు మీరు ఎక్కడో తీసుకొచ్చే దగ్గర ఇది మా కంట్రోల్లో ఉండదు, అక్కడ మీరు శాంపుల్ తీయడం ఉండదు, మీరు తెచ్చేదంటారు. మీరు చేలో విత్తుకున్న తర్వాత సార్ బాగా పెరిగిపోయింది పూతొచ్చింది కానీ కాయ నిలబడతలేదు, ఒక రకమైన కంప్లైంట్. ఒకరు అంటారు వచ్చి సార్ కాయ దొడ్డు కాయ అని చెప్పాడు సన్నకాయ ఉంది అని. ఇట్లా మీకు రకరకాల నష్టాలు జరుగుతాయి. ఇవాళ రైతు కూడా ఇష్టపడేది ఏంటంటే మీడియం నుంచి లావుకాయనే రైతు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అట్లాంటివి మనం ఇక్కడ అయితే మన దగ్గర ఉన్న డీలరు ఈ లోకల్ ఉన్న దగ్గర అయితే మనం అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్న డీలర్ కూడా ఒక జాగ్రత్తతోటి ఒక కంట్రోల్ అంటే ఒక శాఖ కంట్రోల్లో ఉంటాడు కాబట్టి ఏదన్నా తప్పు చేయాలన్నా భయంగా ఉంటాడు. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా మీరు లైసెన్స్ డీలర్ దగ్గరనే పత్తి గింజలు కొనాలని చెప్పి. మార్కెట్లో అనేక రకాల కంపెనీలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిలోంచి రైతులు ఒకటే కంపెనీ కూడా అనేక రకాల పేర్లతోటి రకరకాల బ్రాండ్ నేమ్లతోటి పత్తి విత్తనాలను బయట తీసుకున్నారు, వాటిలోంచి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి రైతు అసలు? ఇప్పుడు మనకు పత్తిలో ఈ రకాలు అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం ఒకటి తెలుసుకుందాం. బీటీ అంటే అన్నిటికీ ఒకటే బీటీ ఉంటుంది. ఏది మన బోల్గార్డ్ అనేది అన్నిటికీ కూడా ఒకే రకమైనది, ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఇక రకానికి వచ్చేసరికి ఏంటంటే హైబ్రిడ్లో రకాలు, మనం గతంలో నాన్ బీటీ విత్తనాలు ఉన్నప్పుడు కూడా మల్లికా ఉన్నది, అదేవిధంగా కనక అని రకరకాల అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే కంపెనీ వాళ్ళ హైబ్రిడ్ లైన్స్ని సంవత్సరం కూడా కొత్త కొత్త లైన్లు అంటే రకాలను డెవలప్ చేస్తుంటాయి. అందులో ఒక రకంలో సన్నకాయ ఉంటుంది, ఒకటి మీడియం కాయ ఉంటుంది, ఒక రకం లావుకాయ ఉంటుంది. ఒక రకం ఎట్లా ఉంటుందంటే అది 90 రోజులలోనే మ్యాక్సిమము పంట వచ్చే రకంగా ఉంటుంది, ఒకటి 120 రోజుల వరకు పంట వస్తుంది. అంటే మనం దీన్ని ఎందుకు ఈ రోజుల గురించి చెప్తున్నానంటే కొందరు అచ్చం వర్షంపాత ఆధారంగా సాగు చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు కొంత మధ్యలో అంటే 90 రోజుల తర్వాత తడియగలిగే వాళ్ళు ఉన్నారు, కొందరు ఇరిగేటెడ్ అంటే మొదటి నుంచే ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ డ్రిప్ ఆధారంగా సాగు చేసుకోవడం కల్టివేషన్ జరుగుతుంది. ఇట్లా 3 రకాలుగా ఉంటుంది.
సో దీని బట్టి కంపెనీలు కూడా వాళ్ళకి ఎటువంటి అంటే ఏ ప్రాంతంలో ఏది సూటబుల్ అన్నట్టుగా రకరకాల వెరైటీలను ప్రతి సంవత్సరం వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే బీటీ అనేది మాత్రం అన్నిటికీ ఒకటే బీటీ, ఇలా కాయ తీరు మాత్రమే మారుతుంది, మిగతా ఏం లేదు. ఇంకొక కొన్ని కాయలలో ఒక కాయకు గింజలు, ఇప్పుడు మనకు ప్రతి బరువు రావాలి అంటే అందులో గింజలు కూడా వెయిట్ మనకు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కొన్ని కొన్ని పత్తి కాయలలో 45 గింజల వరకు కూడా ఉంటున్న కంపెనీలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే తూకం బాగా వస్తుంది, తూకం వచ్చిందంటే ఆటోమేటిక్గా రైతుకు గిట్టుబాటు అయింది. కొన్ని కాయలలో పింజ దూది పింజ సైజును బట్టి కూడా మనకు మార్కెట్ రేట్ ఉంటుంది. కాబట్టి అట్లా ఆటి ప్రాతిపదికనగా కూడా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రకాలను సృష్టించడము, ఆ విధంగా మార్కెట్లో రిలీజ్ చేస్తూ వాటికి కొత్త పేర్లు ఇవ్వడం. వీటిని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనేది రైతు అనుభవం ఆధారంగా తెలుస్తుందా? రైతు దీనికి ఎంపిక అనేది ఇప్పుడు మీకు చెప్పినట్టుగా రైతు యొక్క నేల స్వభావం. ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో సుమారుగా అంతా ఎర్ర నేలలు, ఎర్ర దుబ్బ అంటుంటాం మనంగా, నల్ల నేలలు చాలా తక్కువ ఉన్నాయి. ఇందులో కొన్ని రకాలు నల్ల నేలలకు సూటబుల్ ఉన్నాయి, కొన్ని ఎర్రదుబ్బకు ఉంటాయి, కొన్ని ఇంకా కూడా ఎర్రదుబ్బ అంటే కొంచెం కండగల భూమి అంటారు రైతు భాషలో. కొంత అంతకంటే కూడా పల్సటి నేలలు ఉంటాయి, లైట్ సాయిల్స్ అంటాం. అక్కడ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 90 రోజులలోనే మొత్తం పంట వచ్చే రకాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ తర్వాత కూడా పంట డెప్త్ అంటే సాయిల్ డెప్త్ ఉండకపోవడం వలన మొక్క పెరగదు, తొందరగా దాని జీవితకాలం అయిపోతుంది. కాబట్టి అట్లాంటి రకాలు అక్కడ ఎంపిక చేసుకోవాలి. మన నీటి సౌకర్యం మధ్యస్థంగా ఉన్న వాళ్ళు ఈ ఎర్రదుబ్బ నేలలో సూట్ అయ్యే రకాలు వేసుకోవచ్చు. అదే నల్ల నేలలో అయితే 120 రోజులు 140 రోజుల వరకు కూడా ఇరిగేషన్ మీద పంట తీసుకునే ఉన్నాయి. అట్లా దాని రకంగా అంటే రైతు తన యొక్క భూమి నేల స్వభావాన్ని బట్టి దాన్ని ఎంపిక చేసుకోవడము ఉంటుంది. ఇప్పుడు రోహిణి కార్తెలోనే మనం ఉన్నాం. ప్రస్తుతానికి కొంతమంది ఇప్పటికే విత్తనాలు వర్షం పడ్డదన్న ఆశతోటి విత్తనాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు వేసుకున్న వాళ్ళకి ఎలాంటి అనుకూలతలు ఉంటాయి? దీని తర్వాత వచ్చే మృగశిరలో వేసుకున్న వాళ్ళకి ఎలాంటి అనుకూలతలు ఉంటాయి పత్తి విత్తనాలు? ఇంకా ఇప్పుడు వేసే వాళ్ళంతా కూడా మనం స్థానిక భాషలో చెప్పాలంటే పొడిదుక్కలలో వేస్తున్నారని అర్థం. వీటి వేసిన తర్వాత ఇప్పుడు కంటిన్యూగా మనం కనుక వర్షపాతం అంది ఉంటే అటువంటి పత్తి చేలు నిలదొక్కుంటాయి. లేదంటే మళ్ళా వాటికి గ్యాప్ ఫిల్లింగ్ అంటాం, ఇంగ్లీష్లో మనం గ్యాప్ ఫిల్లింగ్ అంటాం, లేదా సావునాట్లు అని దగ్గరగా మళ్ళా వేరే ప్యాకెట్లు కొని మళ్ళా విత్తనాలు విత్తుకోవాల్సిన పరిస్థితి. దీనివల్ల ఖర్చు అధికమవుతుంది. అదే సరైన వర్షపాతం ఇప్పుడు ఏదో ఈ రోహిణిలో మనకి ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు ఇప్పుడే మన దగ్గరకు ప్రవేశించడం జరుగుతుంది. సో దీని ద్వారా పడే వర్షంతో మనం కనుక విత్తుకొని ఉంటే కంటిన్యూగా మొక్కకు నీరు అందుతుంది, ఆ మొక్క కూడా మంచిగా పెరిగే అవకాశం. ఒకవేళ రైతుకు అంటే నీటి పారుదల అవకాశం ఉంది కొంతవరకు, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు విత్తుకుంటే ఇబ్బంది లేదా? నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు విత్తుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే నీటి సౌకర్యం ఉండి ఇప్పుడు విత్తుకోగలిగిరో వాళ్ళకు రేపు ఫస్ట్ అంటే ఎర్లీ మార్కెట్కు వాళ్ళు పత్తి తీసుకొస్తారు. వాళ్ళకు కొంచెం ధర కూడా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఏదైనా మార్కెట్ అనేది మీకు తెలుసు డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. సప్లై తగ్గినప్పుడు డిమాండ్ పెరిగిపోతుంది. సో ఫస్ట్ వేసుకున్న వాళ్ళకు ప్రోడక్ట్ అనేది తొందరగా రావడం జరుగుతుంది ఫస్ట్ పికింగ్. దానివల్ల వాళ్ళకు కొంచెం ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ నీటి సౌకర్యం అనేది కొంచెం చాలా తక్కువ శాతం, 5 నుంచి 10% లోపే ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా అట్లా ఉన్న వాళ్ళు ఆల్రెడీ వేసుకుంటున్నారు, డ్రిప్ మీద సాగు చేయడం జరుగుతుంది. ఒకవేళ మొలకెత్తిన ఇప్పుడు విత్తుకున్న వాళ్ళ మొలకెత్తిన తర్వాత సరైన వర్షపాతం లేదనుకోండి, దాన్ని సస్యరక్షణ చేపట్టుకోవడానికి ఇంకా వేరే ఈ విధమైన మార్గాలు ఏమైనా ఉంటాయి? కొంత మొలకెత్తింది, మొలకెత్తినాక ఒక 5-10 రోజుల తర్వాత 2 నుంచి 4 ఆకుల స్టేజ్కి రాగానే మనం జనరల్గా బెట్టకు వచ్చిందని అంటుంటాం మనం, బెట్టకు రావడం జరుగుతుంది. అట్లాంటి సందర్భంలో మనకు స్ప్రేలు అంటే ఇవి కంప్లీట్గా ఏదో ఇరిగేషన్ అని కాదు కానీ మొక్కకు పాక్షిక ఉపశమనం. మనకు 1% డిఏపి 2% యూరియా తోటి కనుక ద్రావణంతో కనుక పిచికారీ చేసుకుని ఉంటే మనము మళ్ళీ 1 వారం నుంచి 10 రోజుల వరకు మొక్కని కాపాడుకోగలుగుతాము. దీనివల్ల ఏంటంటే మొక్కకు కావాల్సింది ఏంది? తేమతో. తేమ ఎందుకు కావాలి? కింద ఏవైతే మనకు న్యూట్రియంట్స్ ఉంటాయో ఆ మొక్క తీసుకోవాలంటే తేమ కావాలి. సో ఇది మనము ద్రావణ రూపంలో ఇస్తున్నాము, న్యూట్రియంట్స్ ప్లస్ వాటర్ రెండు కూడా స్ప్రే రూపంలో పిచికారీ రూపంలో ఇవ్వడం వల్ల మొక్కకున్న ఒక గుణం ఏంటంటే వేరు ద్వారా తీసుకోగలదు, ఆకు ద్వారా తీసుకుంటుంది పోషణ అనేది. కాబట్టి ఇప్పుడు వేరు నుంచి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆకు ద్వారానే మనం ఇవ్వాలి. కాబట్టి 1% డిఏపి లేదా 2% యూరియా పిచికారీ చేస్తే మనం 1 వారం నుంచి 10 రోజులు కొంత మొక్కను బెట్ట నుంచి తప్పించుకోవచ్చు. ఈ లోపల వర్షం వస్తే మనం సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది రైతులు మన దగ్గర 1 ఎకరానికి ఒకటే రకమైన విత్తనం కాకుండా 2-3 రకాల విత్తనాలు వాడుతున్న పరిస్థితులు ఉంటాయి, ఎందుకు ఆ విధంగా ఎంపిక చేస్తారు అంటే ఇప్పుడు అది మేము కూడా
వ్యవసాయ శాఖ నుంచి కూడా రికమెండ్ చేయడం ఏంటంటే, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇందాక మీరు అడిగినట్టుగా రకరకాల కంపెనీలు రకరకాలవి, అంటే ఈ హైబ్రిడ్ కంపెనీలు అనేవి గవర్నమెంట్ రిలీజ్లో ఉండవు. దాని యొక్క క్యారెక్టర్స్ కానీ అంటే వాటి గుణాలు అవన్నీ కూడా ఆ యొక్క కంపెనీ చెప్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి మనం వాళ్ళు చెప్పిన దాని మీద నమ్మకంతో విత్తు కొనడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఏంటంటే ఒకదాని మీద పోయి రేపటి నాడు రైతుకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఒక రెండు మూడు రకాల కంపెనీల విత్తనాలు విత్తుకోవాలని మేము కూడా వ్యవసాయ శాఖ నుంచి రైతులకు ఎప్పుడు కూడా అదే సూచిస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా సార్, డీలర్లు చాలామంది రైతులకు సూచిస్తుంటారు అంటే ఈ విత్తనం వేసుకో ఇది బాగుంటుంది, అంటే రోజుల్లో తక్కువ రోజుల్లో ఎక్కువ దిగుబడి రావడం అయితే కాయ బరువు దూగడం అయితుంది, మీరు అన్నట్టుగా విత్తనాల సంఖ్య పత్తి గింజల సంఖ్య పత్తి భూములో ఎక్కువ ఉండడం అయితే, ఇట్లాంటివన్నీ డీలర్ చెప్పిన విని తెలుసుకోవడం మంచిదా నమ్మడం రైతులు, లేదంటే వాళ్ళ స్వతహాగా అనుభవం ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది? అయితే ఇప్పుడు లైసెన్స్డ్ డీలర్ అంటేనే అందులో ఒక అర్థం ఉంది, ఆయనకు ఒక లైసెన్స్ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ ఎవరు ఇచ్చారు? వ్యవసాయ శాఖ. అంటే అది ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు, వాళ్ళకు ఒక అనుభవము, వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము సూచనలు సలహాలు వాళ్ళకు తెలియజేస్తూ వాళ్ళని కంట్రోల్లో ఉంచుతాం. కాబట్టి వాళ్ళు ఆ విధంగానే రైతులకు అమ్మే క్రమంలో చెప్పాలని చెప్పి వాళ్ళను చెప్తుంటాము. డీలర్లు కూడా ఈరోజు ఒకప్పుడు డీలర్ల వేరు, ఇప్పుడు డీలర్లకు కూడా మనం వ్యవసాయ శాఖ నుంచి వీళ్ళందరికీ కూడా దేశీ అనే ఒక ట్రైనింగ్ పెట్టి వీళ్ళను ఒక డిప్లొమా క్వాలిఫై అయ్యేటట్టుగా చేసి వాళ్ళ లైసెన్సులన్నీ కూడా మనం రెన్యువల్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయం మీద అవగాహన కల్పించడం జరిగింది. 1 ఇయర్ డిప్లొమా, ఆ జిల్లాలో 90% అందరికీ 1 ఇయర్ డిప్లొమా అయిన వాళ్ళే ఉన్నారు. పాత వాళ్ళు ఎక్కడో ఒక్కొక్కరిద్దరు ఏమైనా ఉంటే ఇప్పుడు కొత్త లైసెన్సులు పెట్టుకోవాలన్నా కానీ వాళ్ళు మినిమము కెమిస్ట్రీ అంటే బీజెడ్సీ ఇలాంటి డిగ్రీ ఉంటేనే ఇలా లైసెన్సులు ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉన్నది. కాబట్టి అట్లాంటి చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాం. చదువుకున్న వాళ్ళకి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే మొదలు వాళ్ళ సబ్జెక్టు అంటే ఆ విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకుని రైతులకు తెలియజేస్తారు, అప్పుడు ఎక్కడ కూడా తప్పు జరగదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొని ఆ లైసెన్స్ ఇచ్చే క్రమంలో కూడా సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ పకడ్బందీగా చేయడం జరిగింది. మీరు అడిగినట్టుగా ఇప్పుడు డీలర్ ఏంటంటే, డీలర్ దగ్గరికి రైతు వచ్చినప్పుడు కూడా రైతుకు అడుగుతాడు, సార్ మరి మాది ఎర్రదుబ్బ ఉంది లేదా మన నల్ల నేలలు ఉన్నాయి ఇట్లా ఉంది, పోయినసారి మనకి ఇది వచ్చిందని ఆయన బాధ మొదలు చెప్పుకుంటాడు. అంటే దానికి ఇట్లుందా? అయితే ఈ డీలర్కు సంబంధిత కంపెనీ వాళ్ళు ఇది బాగా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కొత్త కొత్త రకాలు వస్తుంటాయి, వాళ్ళు వీళ్ళకు సమాచారం ఇచ్చుంటారు ఇక్కడ ఈ సెగ్మెంట్లో, అంటే వీళ్ళు సెగ్మెంట్ అనే పదంగా వాడతారు దాన్ని, ఈ ఎర్రదుబ్బలు ఇది వస్తుంది తక్కువ రోజులకు ఇది వస్తుంది అనేసి వీళ్ళకి సమాచారం ఉంటుంది. దాని ప్రకారంగా ఆ సూటబుల్ అయ్యే రకాలను వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏ డీలర్ కూడా మీరు గమనిస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా ఒక రకం కంపెనీ ఇవ్వరు, అన్నీ 4-5 రకాలే ఇస్తారు. ఎందుకంటే రైతు అనేవాడు సక్సెస్ అయితేనే డీలర్ అయినా ఎవరైనా బాగుంటారు. కాబట్టి ఖచ్చితంగా డీలర్ అనేది ఇవాళ ఉన్న డీలర్ అందరూ కూడా ట్రైన్డ్ ఉన్నారు, అందులో ఎటువంటి ఇది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది వ్యవసాయ శాఖ అధికారి అమరేందర్ గౌడ్ గారు చెప్తున్న సూచనలు. పత్తి విత్తనాలు కొనే ముందు కంపెనీ సీడ్స్ను మాత్రమే కొనుగోలు చేయడానికి రైతులందరూ తగిన చర్యలు చేపట్టాలి, అలాగే డీలర్ల సూచన మేరకు కొనుగోలు చేయాలి. రైతుకు స్వతహాగా అనుభవం ఉంటే సరిపోతుంది, ఒకవేళ అనుభవం లేకుండా ఏ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలనేది డీలర్లందరికీ వ్యవసాయ శాఖ నుంచి తగిన శిక్షణ ఇస్తున్నాం. అలాగే వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు కంపెనీల నుంచి కూడా అన్ని రకాల జాగ్రత్తలతో కూడిన ప్రొడక్ట్స్ మాత్రమే వాళ్ళు అమ్ముతారు, కాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కొనుగోలు చేస్తే రైతులకు కూడా మేలు జరుగుతుంది. అలాగే కొనుగోలు చేసిన బిల్లును ఖచ్చితంగా లైసెన్స్డ్ డీలర్ నుంచి విత్తనాలు కొనడంతో పాటు ఆ బిల్లును కూడా భద్రపరచుకొని రేపటి నాడు దిగుబడిలో కానీ పంట ఎగుదలలో కానీ ఏ విధమైన సమస్యలు వచ్చినా అప్పుడు మనం ప్రభుత్వంతో నుంచి నష్టపరిహారం పొందడానికి కానీ లేదంటే సంబంధిత కంపెనీతో మనం ఫైట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందనేది మీరు చెప్తున్నమాట. అలాగే వాతావరణం కూడా ఎక్కువ తేమ ఉన్నప్పుడు విత్తనాలు చల్లుకోవడం వల్ల ఎక్కువ రోజుల పాటు వర్షం రాకపోయినా మొలకెత్తిన మొక్కను సంరక్షించుకునే అవకాశం ఉంటుందని, అలాగే ఒకవేళ నీటిపారుదల అవకాశం ఉన్నవాళ్ళు అంటే నీళ్లు కట్టి పత్తిని పారించుకోవడానికి అవకాశం ఉందనుకునే వాళ్ళు రైతులు మాత్రమే కొంత ముందుగా వేసుకోవడం వల్ల మార్కెట్లోకి ముందుగా పత్తి వస్తుంది, దానివల్ల ఎక్కువ ధర పొందడానికి రైతుకు అధిక లాభం రావడానికి అవకాశం ఉంటుందనేది అమరేందర్ గౌడ్ గారు చెప్తున్న విశ్లేషణ. ఇంకా మీలో ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా సార్ను సంప్రదించి వారి ద్వారా మళ్ళీ వివరణ ఇచ్చే ప్రయత్నం, ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం మీ తెలుగు రైతు పడి చేస్తుంది. మరొక ఇంటర్వ్యూలో మరొక వీడియోలో అధికారి లేదా అనుభవం కలిగిన రైతుతో మాట్లాడి మరొక పంట గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.